స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్లో టెన్షన్ పెంచుతున్నాయి పన్నెండు సీట్లలో ఆరిటిని ఏకగ్రీవంగా దక్కించుకున్న మిగతా వాటిలో అసంతృప్తులు రెబల్స్ వంటి తలనొప్పులు ఎన్ని చోట్ల దెబ్బతీస్తాయోనని ఆందోళన పడుతుంది సంఖ్యా బలాన్ని బట్టి సీట్లన్నీ తమకే దక్కాల్సి ఉన్న క్రాస్ ఓటింగ్ భయం అధికార క్యాండిడేట్లను భయపెడుతుంది పలు జిల్లాల్లో కొందరు సీనియర్లు పార్టీ తీరుపై గుర్రుగా ఉండడం మెజార్టీ ఓటర్లైన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు చేస్తుండడం టీఆర్ఎస్కు పెద్ద తలనొప్పిగా మారింది ముఖ్యంగా కరీంనగర్లో ఎదురుదెబ్బ తెలగవచ్చా అని టీఆర్ఎస్ ఆందోళనపడుతుంది ఒక ఓటు కూడా మిస్ అవ్వకుండా అందరినీ క్యాంపులోకి తరలించే పనిలో పడ్డారు ఆల్రెడీ క్యాంపులో ఉన్న వాళ్ళను ఏకంగా గోవా షిఫ్ట్ చేశారు కరీంనగర్ ఓటర్లందరినీ ఒకే చోట పెట్టకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి పోలింగ్ నాడు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు మిగతా జిల్లాలోని ఓటర్లను క్యాంపులకు తరలిస్తున్నారు హైదరాబాద్ శివార్లోని అన్ని రిసార్ట్స్ బుక్ చేసి క్యాంపులు పెట్టారు కరీంనగర్ ఓటర్లను గోవాకు పంపగా మిగిలిన వాళ్ళను బెంగళూరు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు నిధులు విధులు లేవంటూ సర్కారుపై కోపంతో ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఓటింగ్ వేలా ఏం చేస్తారోనని అధికార పార్టీల ఆందోళన మొదలైంది ఆదిలాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి దండ విట్టలపై సొంత పార్టీ ఓటర్లలో వ్యతిరేకత ఉంది ఆయనపై పోటీకి దిగిన ఇండిపెండెంట్ పుష్పరానికి తుడుం దిబ్బ సహా గిరిజన సంఘాలు మద్దతుగా ఉన్నాయి ప్రతిపక్షాల ఓట్లన్నీ ఆమెకి పడేలా సంఘాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి ఇది టిఆర్ఎస్ ను భయపెడుతుంది ఖమ్మంలో తాత మధుకు టికెట్ ఇవ్వడంపై సొంత పార్టీలోనే భిన్నవాదనలు ఉన్నాయి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఆయనకు సహకరించడం లేదని అనుమానం ఉంది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర వైఖరి అంతుపట్టడం లేదు ఇక్కడ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉండవచ్చనే అంచనాలతో వామపక్షాలను టీఆర్ఎస్ మద్దతు కోరింది నల్గొండలో కాంగ్రెస్ పోటీలో లేకున్న ఆ పార్టీ ఓటర్లు మాజీ ఎమ్మెల్యే నగేష్ కు అండగా నిలిచేలా కనిపిస్తున్నారు లోను కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ కు పోటీ ఎదురవుతుంది ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మలను ఇక్కడ బరిలో ఉంచారు సొంత ఓటర్లను కాపాడుకోవడంతో పాటు కాంగ్రెస్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మంత్రి హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్ల ఓటర్లు వీరిలో ఎంపీటీసీలు జడ్పీటీసీలకు ఎలాంటి నిధులు విధులు లేవని జిల్లా మండల పరిషత్తులకు బడ్జెట్ లో ఐదు వందల కోట్లు కేటాయించామని ప్రభుత్వం ప్రకటించినా వాటిని వెంటనే విడుదల చేయలేదు ఎంపీటీసీలకు పంచాయతీలో కుర్చీలు కూడా లేవు మండల పరిషత్తులో జెడ్పీటీసీలు అదే పరిస్థితి కౌన్సిలర్లు కార్పొరేటర్లకు కొత్త పిఆర్సీ ప్రకారం ముప్పై పర్సెంట్ వేతనాలు పెంచే జీవోను కోడ్ రాకతో వెనక్కి తీసుకున్నారు అందరికి జీతాలు పెంచి తమ తమకు మాత్రం ఇలా చేశారని వాళ్ళు గుర్రుగా ఉన్నారు ఇవన్నీ తమను ముంచేలాగా ఉన్నాయని టిఆర్ఎస్ ఆందోళనగా ఉంది రంగారెడ్డి మహబూబ్నార్ జిల్లాలో రెండు సిఎంఎల్సీలు నిజామాబాద్ వరంగల్ సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిగతా ఆరింటిలో ఆదిలాబాద్ లో ఇద్దరు నల్గొండలో ఏడుగురు మెదక్ లో ముగ్గురు ఖమ్మంలో నలుగురు కరీంనగర్ లో రెండు సీట్లకు పది మంది పోటీలో ఉన్నారు కరీంనగర్ లోని రెండు సీట్లపై నామినేషన్లప్పుడే హైరాణా మొదలైంది సిట్టింగ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావుతో పాటు టీడీపీ నుంచి టిఆర్ఎస్ లో చేరిన తెలంగాణ మాజీ అధ్యక్షులు ఎల్ రమణకు టికెట్ ఇచ్చారు కరీంనగర్ మాజీ మేయర్ రవీంద్ర సింగ్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు విలమకులానికి చెందిన భానుప్రసాద్ రావును ఓడించి తనను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు టిఆర్ఎస్ పై తిరుగుబాటు చేసిన ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సరబూడ్ల ప్రభాకర్ రెడ్డిని కలిసి మద్దతు కోరారు టిఆర్ఎస్ క్యాండిడేట్ ను ఓడించాలని ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు మిగతా ఏడుగురు క్యాండిడేట్ ను తన వైపు తిప్పుకునేందుకు రవీంద్ర సింగ్ ప్రయత్నిస్తున్నారు ఓటర్లను క్యాంపులోకి తరలించిన కొందరు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు దీంతో మిగతా వారు శనివారం వేరే చోటుకి మార్చారు